దానికి 250 ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ ప్రతి సంవత్సరం ఇస్తున్నాము, మీ అందరికీ తెలిసింది ఆ విషయం. దానికి అయిన ఖర్చు అంటే ఏమి లేదు, కొంచెం ఇంటికి ఖర్చే ఉంటుంది. పల్లె ప్రకృతి వనం, ఇక్కడ పల్లె ప్రకృతి వనం నర్సరీ పక్కకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 156,000. రెవెన్యూ ప్లాంటేషన్ 5,23,200. తెలంగాణ క్రీడా ప్రాంతం క్రీడా ప్రాంగణానికి 2,30,000. అంతర్గత రహదారుల నిర్మాణం సీసీ రోడ్డు, అంతకుముందుకు మనకి తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు 460 మీటర్లు ఉండేది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,040 మీటర్లు అంతర్గత నిర్మాణాలు చేపట్టడం జరిగింది. రోడ్డు నిర్మాణం దానికైనా ఖర్చు 96,65,890. తర్వాత ఆన్లైన్ సేవలు, టీఆర్ఆర్ యాప్, దానికి 12,000. మరుగుదొడ్ల నిర్మాణం, అంటే మనకి మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది, అది ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. దయచేసి కట్టని వాళ్ళు ఎవరన్నా కంప్లీట్ చేసుకొని ఆ మిగతా మీరు తీసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికి అయిన ఖర్చు 19,32,000. సోక్ పిట్ల నిర్మాణం, అంటే మ్యాజిక్ సోక్ పిట్ల మన ఇంకుడు గుంతల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం కొందరు కట్టుకున్నారు, అయిన వాడికి కొందరు రాలేదు, వస్తున్న ప్రాసెస్ జరుగుతుంది. దానికి అయిన వాళ్ళకి వచ్చిన ఖర్చు 6,08,000. పంచాయతీ కార్యదర్శి నియామకం, అప్పుడు 2-3 గ్రామాలకు కలిపి 3-4 గ్రామాలకు కలిపి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేది. అప్పుడు మన గ్రామాలకు అందుబాటులో సరిగ్గా ఉండకపోయేది. ఇప్పుడు ఒక గ్రామానికి ఒక కార్యదర్శి చొప్పున నియమించడం జరిగింది. దానిలోనే భాగంగా మమ్మల్ని నియమించడం జరిగింది. ఆ పంచాయతీ సెక్రటరీకి స్టార్టింగ్లో 15,000 జీతం ఇచ్చి నియామకం చేసింది, ఇప్పుడు 28,000 వేసింది. ఆ పంచాయతీ సెక్రటరీ కూడా చాలా ఖర్చు వస్తున్నది. అంటే మమ్మల్ని నియమించి మీకు అందుబాటులో 50,000 ఉండే విధంగా గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. మల్టీపర్పస్ వర్కర్ల వేతనం, అంటే మన గ్రామ పంచాయతీ సిబ్బంది, అదే మన వాటర్మెన్ సబ్బైబిల్ ఉంటారు కదా, అంతకుముందుకు మనకి 2,000 ఇచ్చారు వాళ్ళకి జీతాలు. మొన్నటి దాకా 8,500 అయింది, మొన్న మే నుండి 9,500 అవుతుంది. వాళ్ళకి ఆయన ఖర్చు ఎంత అంటే 12,24,000. కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, మనకి అప్పుడు 30,000 పల్లె ప్రజల్లో మనకు కొత్త స్తంభాలు వేసింది, వాటికి 3,50,000 జరిగింది. తాడువేరు బిగింపు, తాడువేరు బిగింపు అంటే మన డీటెయిల్స్ ఆన్ ఆఫ్ చేయడానికి, దానికి 5,50,000. స్కూల్ పైన ఇళ్ళ సిమిలాలంటే మనకు పల్లె ప్రజలో ఒక 6 ఇళ్ళు ఉంచడం జరిగింది, దానికైనా ఖర్చు 48,000. పాడుపడిన బావుల పూడ్చివేత, ఫస్ట్ పల్లె ప్రగతిలో 2 బావులు పూడ్చినాము, ఇప్పుడు మన ఎస్సీ కాలేజీలో ఇక్కడ ఒకటి, అక్కడ చిండివాడకు ఒకటి పూడ్చడం జరిగింది, దానికైనా ఖర్చు 46,000. తర్వాత అందుకున్న అవార్డులు ఒకటి మిషన్ కాకతీయలో, మిషన్ కాకతీయ పాత చెరువులో మిషన్ కాకతీయ జరిగింది, దానికైనా ఖర్చు 15.19,00,000. తర్వాత షెడ్ డ్యామ్, షెడ్ డ్యామ్ అందరూ తెలుసు, షెడ్ డ్యామ్కి 480,000. తర్వాత కళ్యాణి లక్ష్మి మన ఊరికి వచ్చే 66, దానికైనా ఖర్చు 65,07,656. ఇది మన ఊరికి అందిస్తున్న గవర్నమెంట్ నీతులు, ఈ అవకాశం ధన్యవాదాలు. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు.